హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఉల్లిపాయ కాడలు ఫ్రై విత్ ఎగ్, ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఉల్లిపాయ కాడలు ఒక కట్ట అయితే తీసుకున్నాను. దీన్ని ఒకసారి వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి రెడీగా. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా మనము రెడీగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ ఫ్రై అనేది మనము రోటీ, చపాతీ, పుల్గా దేంట్లోకైనా కూడా తీసుకోవచ్చు, ఇంకా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని, వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు అయితే ఆప్షనల్, మీ ఇష్టం, కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కాడలన్నింటిని కూడా ఇందులోకే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి మనము ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉల్లిపాయ కాడలు అనేవి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మధ్య మధ్యలో మనము మూత పెట్టుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే. ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ ఉల్లిపాయ కాడలు అనేవి మనకు సమ్మర్ సీజన్లో ఆల్మోస్ట్ బయట బజార్లో దొరుకుతూనే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనము ఫ్రై చేస్తున్న కొద్దీ కొద్దిగా మంచిగా బాయిల్ అయ్యి ఫ్రై అయిన తర్వాత కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనము 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి, పసుపు. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, మాకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా మిక్స్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ కూడా కొద్దిగా మనకు చేంజ్ అయింది. ఈ స్టేజ్లో మనము మిడిల్లోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని, మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ బ్రేక్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. ఇందులోకి స్టవ్ని మనము సిమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఎగ్ కూడా మంచిగా ఈ విధంగా దాంట్లో మిక్స్ అయ్యి ఫ్రై అయిపోవాలి. చూడండి, ఫైనల్ స్టేజ్లో మనకు ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుందన్నమాట రెసిపీ. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.